ఈ మధ్యనే జేబీ అనే సినిమా చూశాను దాంట్లో యూపీఎస్సి ఆస్పిరంట్స్ గుర్తించాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి సో ఈ అంశాలు ఏంటో తెలుసుకునే ముందు రేపు సండే అంటే నవంబర్ సెవెంత్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి యూపీఎస్సి టాపర్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక యూపీఎస్సి టాపర్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది సో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే నైన్ వన్ డబల్ త్రీ టూ త్రీ డబల్ సెవెన్ డబల్ త్రీ ఇది ఆఫ్లైన్లో అశోక్ నగర్లో ఉన్న మా అకాడమీలో ఉంటుంది ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఐఏఎస్ అకాడమీలో ఉంటుంది సో ఈ సినిమా సిగ్నిఫికెన్స్ ఏంటంటే మామూలుగా తెలుగులో వచ్చే తమిళ్లో వచ్చేటటువంటి ఎలివేషన్ సీన్లు ఇందులో ఉండవు ఒక వ్యక్తికి ఒక హీరోకి సంబంధించినటువంటి సినిమా కాదు ఇది ఒక వ్యవస్థకి సంబంధించినటువంటి సినిమా ఇందులో చాలా స్పష్టంగా చాలా వివరణాత్మకంగా అడగారిన వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని పర్టికులర్గా గిరిజనులు ఎదుర్కొనేటటువంటి సమస్యలని సుస్పష్టంగా చూపించడం జరిగింది సో వెన్ దిస్ కైండ్ ఆఫ్ అ ఇస్ ప్రొడ్యూస్డ్ బై బిగ్ బ్యానర్ అండ్ ఒక పెద్ద స్టార్ కూడా ఉన్నారు దీంట్లో ఒక పెద్ద స్టార్ పెద్ద బ్యానర్లో ఉండడం వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలవ్వడం వల్ల అండ్ మల్టీ విడుదల విడుదలవ్వడం వల్ల ప్రపంచంలోని అనేక మంది భారతీయులు దీని ఈ సినిమాను చూశారు అందుకే ఐఎండిబి లో కూడా నైన్ ప్లస్ దీనికి సో ఇది సినిమా ప్రమోషన్ గురించి కాదు ఇది ఓన్లీ అబౌట్ వాట్ లెసన్స్ దట్ సివిల్ సర్వీస్ ఆస్పిరి కెన్ లర్న్ ఫ్రమ్ దిస్ మూవీ ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా జరిగింది అంటే వృద్ధాచలం అనేటటువంటి ఒక ప్రాంతంలో నైన్టీన్ నైన్టీ త్రీలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా చేశారు సో ఫండమెంటల్ గా ఈ సినిమాలో ఆంథ్రోపాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి ఒక రిలవెన్స్ ఏంటంటే ఇరులా అనే ఒక ట్రైబల్ గ్రూప్కి సంబంధించినటువంటి సినిమా ఇది సో ఈ ఇరులా ట్రైబల్ గ్రూప్ ఇరులా అంటే ఆ డార్క్నెస్ అని అర్థం అంటే వీళ్ళ స్కిన్ డార్క్నెస్ కలిగి ఉండడం కావచ్చు లేకపోతే డార్క్ జంగల్స్ లో జీవించేటటువంటి వాళ్ళుగా ఉండడం వల్ల ఈ ఇరులా అనేటటువంటి పదం వచ్చి ఉండొచ్చు సో టూ థౌజండ్ ఎయిటీన్లో రఖింగ్ అరి అనే ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రాంతంలో ఒక స్కెలిటన్ బయటపడింది ఆ స్కెలిటన్ డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు ఈ ఇరుల ట్రైబల్ కమ్యూనిటీకి తర్వాత ఈ ఇండస్ వ్యాలీ పీపుల్కి సిమిలారిటీస్ ఉన్నట్టుగా చెప్తున్నాం అంటే వీళ్ళు ఒక ద్రవిడియన్ ఎథనిక్ గ్రూప్ అంటే దీని ద్వారా తెలిసినటువంటి మరొక హిస్టారికల్ ఫ్యాక్ట్ ఏంటంటే ద్ర ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు ఆర్యన్ సివిలైజేషన్ వచ్చిన తర్వాత సదరన్ సైడ్ కి బాగా నెట్టబడి నెట్టబడి పడ్డారు అనేటటువంటి ఒక విషయం కూడా ఇక్కడ కన్ఫర్మేషన్కి అవుతుంది ఈ ఇరులా ట్రైబ్స్ పర్టికులర్గా ప్రస్తుతం ఈ ఎలకల్ని తర్వాత ఈ పాముల్ని పట్టుకు పట్టుకునేటటువంటి వాళ్ళు అలాగే వీళ్ళ ప్రధాన వృత్తి స్నేక్ క్యాచింగ్ అండ్ ర్యాడ్ క్యాచింగ్ సో ఈ ర్యాడ్ క్యాచింగ్ కోసం ప్రత్యేకంగా వీళ్ళకి కొన్ని నైపుణ్యాలు ఉన్నాయి లైక్ ఒక కొండ పెట్టి ఆ కుండలో పొగబెట్టి నోటి ద్వారా ఆ కుండ కుండలో పొగ ఊతారు అలాగే ఈవెన్ కాటల్ ఫార్మింగ్ కూడా ఉంటుంది అలాగే ఫిషింగ్ కూడా చేస్తారు ప్రస్తుతం వీళ్ళు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది జనాభా తమిళనాడు కేరళ కర్ణాటక బోర్డర్స్ ప్రాంతాల్లో ఉంటున్నారు జిఎస్ఎంలో ఈ క్లైమాక్స్ చూ రిలవెన్స్ ఏంటి అంటే ఈ క్లైమాక్స్ లో మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు ఈ క్లైమాక్స్ సీన్లో అణగారిన వర్గాలకు చెందినటువంటి ఈ పాప ఒక హీరో లాగానే తను కూడా పేపర్ చదువుదాము అనుకునేటటువంటి పరిస్థితుల్లో కానీ హీరో హీరో చూస్తున్నప్పుడు తనను తాను తగ్గించుకుంటాం అలా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు కూడా అందరితో సమానమే అని ఒక కంటితో సాగి చేయడం జరుగుతుంది సో ఈ ఆస్పెక్ట్ మనకి కమ్యూనిజం సోషలిజం లాంటి జిఎస్ వన్ టాపిక్స్కి రిలవెంట్గా ఉంటుంది అలాగే సినిమాలో కూడా చాలా సందర్భాల్లో కాల్ మార్క్స్ బొమ్మల్ని చూపించడం కూడా జరిగింది అలాగే పాలిటీకి సంబంధించిన రిలవెంట్స్ ఏంటి అంటే దిస్ ఇస్ దిస్ ఫిలిం ఇస్ ప్రైమరీలీ బేస్డ్ ఆన్ ద హెవియస్ కార్పస్ కేస్ సో ఒక ట్రైబల్ పర్సన్ పోలీసు నిర్బంధంలో ఉండి కనపడకుండా కనపడకుండా పోయినప్పుడు కనపడట్లేదు అని చెప్పి లాయర్ కోర్టులో హెబియస్ కార్పస్ కేసు పెట్టడం జరిగింది సో హెబియస్ కార్పస్ అనేది ఆర్టికల్ ట్వంటీ వన్ రిలేటెడ్గా ఉంటుంది ఇట్ ప్రొటెక్ట్స్ ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే జీవించే హక్కుని కాపాడేది సో హెబియస్ కార్పస్ అంటే మనకి ఆ మీనింగ్ ఏంటంటే ఫండమెంటల్గా లిటరల్ మీనింగ్ టు హ్యావ్ ఎ బాడీ అంటే ఒక వ్యక్తిని నిర్బంధంలో ఉంచినప్పుడు ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచమని జారీ చేసే ఆజ్ఞ సో పోలీసు నిర్బంధంలో నుంచి మిస్ అయినటువంటి వ్యక్తిని ఎలా అయినా సరే కోర్టు ముందుకు తీసుకురావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో హెబియస్ కార్పస్ కేసు గురించి చెప్పారు అలాగే ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ ఫైవ్ అంటే చట్టం ముందు సమానత్వము అలాగే చట్టం దృష్టిలో రక్షణ కల్పించాలి చట్టం ముందు కుల మతం జాతి అనేటటువంటి జన్మస్థానం అనేటటువంటి ఎటువంటి విభేదాలు ఉండవు సో ఈ సినిమాలో మనకు కనపడేటటువంటి మరొక కోణం ఏంటంటే సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కానీ ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ కానీ తీవ్రంగా ఉల్లంఘనకు గురైంది అనే విషయం తెలుస్తుంది అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ నైన్టీ త్రీ నైన్టీ ఫైవ్లో జరిగిన ఈ సంఘటన నేపథ్యంలో అట్రాసిటీస్ చట్టం అప్పటికే చేయబడి ఉంది అయినా కానీ ఆ చట్టాలు లేకపోతే సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా నిషేధించినటువంటి అంటరానితరం కానీ ఈ నివారించబడలేదు అనేటటువంటి విషయం మనకు స్పష్టంగా కనపడుతుంది అలాగే ఆర్టికల్ థర్టీ నైన్ ఏ కూడా మనం దీని నుంచి గ్రహించవచ్చు థర్టీ నైన్ ఏ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఉచిత న్యాయ సహాయం పొందడం అనేటటువంటి ప్రొవిజన్ దానికి అనుగుణంగా నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఒక చట్టాన్ని చేసి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఉచిత న్యాయ సదుపాయం కల్పించడం అనే ఒక ప్రొవిజన్ పెట్టారు ఆ ప్రొవిజన్స్ కూడా నైన్టీన్ నైన్టీ ఫైవ్ నాటికి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్టుగా కనపడలేదు బట్ హీరో లాయర్ గా ఉంటూ మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తూ ఉచిత న్యాయ సహాయాన్ని చేస్తుంటాడు ఈ సినిమా చూస్తున్నంతసేపు టూ థౌజండ్ ట్వంటీ లాక్డౌన్ నేపథ్యంలో ఈ బెన్నిక్స్ అండ్ జయరాజ్ అనే తండ్రి కొడుకుల్ని ఏ విధంగా అయితే పోలీసులు లాకప్ లాకప్డెత్తి చేయడం జరిగిందో ఆ సంఘటన గుర్తొస్తూనే ఉంది అంటే మనకి పోలీస్ బ్రుటాలిటీ అనే అంశం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ టూలో లా అండ్ ఆర్డర్లో కానీ లేకపోతే జనరల్ స్టడీస్ పేపర్ త్రీలో ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా కానీ ఈ పోలీస్ బ్రుటాలిటీ గురించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఆ పోలీస్ బ్రుటాలిటీలో ఈ అంటే ఆ ముగ్గురు ట్రైబల్ పర్సన్స్ని ఒక ఇద్దరు ట్రైబల్ లేడీస్ని ఏ విధంగా అయితే పోలీసులు హింసించడం జరిగిందో ఆస్పెక్ట్ని చాలా స్పష్టంగా చూపించడం జరిగింది అండ్ ఇది ఎథిక్స్ పార్టీకి కూడా రిలవెంట్ గా కనబడుతుంది అంటే ఎథిక్స్లో మనకి రెండు టాపిక్స్ ఉన్నాయి ఎంపతి టాలరెన్స్ అండ్ కంపాషన్ టువర్డ్స్ ద వీకర్ సెక్షన్స్ బలహీన వర్గాల పట్ల జాలి సహనం కలిగి ఉండాలి అనేటటువంటి సహానుభూతి సహనం జాలి కలిగి ఉండాలి అనేటటువంటి ఒక పాయింట్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఇప్పుడు హీరో ఏ విధంగా అయితే లాయర్ గా ఉంటూ అణగారిన వర్గాల కోసం ఉచిత న్యాయ సదుపాయాలు చేకూర్చడం జరిగిందో అది ఎంపతి టాలరెన్స్ అండ్ కంపాషన్ టు వర్డ్స్ వీకర్ సెక్షన్ కి సంబంధించింది అండ్ ఈ సినిమా మొత్తం జస్టిస్ చంద్రు అనే ఒక లాయర్ టర్న్ జడ్జ్ కి సంబంధించినటువంటి స్టోరీ ఇక్కడ వైట్ షర్ట్ లో కనబడుతున్నటువంటి ఈయన ప్రస్తుతం రిటైర్డ్ జడ్జ్ సో ఈ లెసన్స్ ఫ్రమ్ లైఫ్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ రిఫార్మర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఈ టాపిక్ అంటే మనకి ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది ఈ టాపిక్ ఆధారంగా జస్టిస్ చంద్రు నేపథ్యాన్ని కొంతవరకు పరిశీలిస్తే అంటే జస్టిస్ చంద్రు రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్ అగ్లీయర్ హీ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ అడ్వకేట్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్ అండ్ హైకోర్టు జడ్జిగా అయ్యాక తన టెన్ ఇయర్లో మొత్తం కాల పద్ధతి పరిమితిలో తొంభై ఆరు వేల కేసుల్ని డిస్పోజ్ చేయడం జరిగింది అంటే ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ప్లానింగ్ ఆర్గనైజేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది కేసెస్ అంటే సుమారుగా సగటున ఈయన రోజుకి డెబ్బై ఐదు కేసులు డిస్పోజ్ చేస్తుండేవాడు అండ్ అంటే ఈయన కనీసం నేను లాయర్ అవ్వాలి అనే ఊహ కూడా ఈయనకి లేదు కాకపోతే గ్రాడ్యుయేషన్ అయిపోయాక కమ్యూనిటీ సర్వీస్ అంటే సమాజ సేవ తర్వాత రాజకీయ రాజకీయాల్లో ప్రవేశించాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్న ఈయనకి సమాజంలో ప్రజలు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ అవసరాలు ఏంటి తెలుసుకోవడం కోసం సమాజంలో ఉన్నటువంటి అంటే తమిళ్ సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల మందితోటి జనాభాతోటి జీవించడం ప్రారంభించారు అప్పుడు వీళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి కేవలం రాజకీయాల్లోనూ సమాజ సేవ చేస్తే సరిపోదు ఒక లాయర్గా అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో లాయర్ లా చదివాడు అండ్ ఎమర్జెన్సీ పీరియడ్లో చాలామంది ప్రజల యొక్క మానవ హక్కులు రాజ్యాంగ హక్కులు తీవ్రంగా ఉల్లంఘనకు గురవుతూ ఉండేవి ఈ దశలో ఆయన లాయ లా చదవాలనేటటువంటి ఉద్దేశంతో లా చదవడం జరిగింది ఆ తర్వాత లాయర్ అయ్యాడు అయ్యాక మళ్ళీ అడ్వకేట్గా కూడా అయ్యాడు సో ఈ పాయింట్స్ అన్ని మనకి జస్టిస్ చంద్రుకు సంబంధించినటువంటి అంశాలు అంటే సపోజ్ యూ మే బి గివ్ ఎన్ ఏ క్వశ్చన్ లైక్ హూ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ లీడర్ ఆర్ ఐడియలాజికల్ లీడర్ ఆర్ ఐడియలాజికల్ రిఫార్మర్ ఆర్ అన్ అడ్మినిస్ట్రేటర్ వై హీఈ్ యువర్ ఐడియల్ అనేటటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు మై ఐడియలాజికల్ లీడర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఇస్ జస్టిస్ చంద్రు అని చెప్పి అంటే అడ్మినిస్ట్రేటర్ అంటే లీడర్ అంటే కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు సమాజంలో మార్పు తీసుకురావాలి అని ముందుకెచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ నాయకుడే ఒక చేంజ్ తీసుకురావాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరు నాయకులే సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్టిస్ చంద్రు గురించి మీరు ఆన్సర్ రాయొచ్చు